హాయ్ డియర్ ఆస్పిరెంట్స్, పోటీ ప్రపంచంలో గత పరీక్షల్లో వచ్చినటువంటి ప్రశ్నలను ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. గడి అనే పదం ఏ భాషకు చెందినది అన్నాడు. గడ్ అనే పదం వచ్చింది. గడ్ అనే పదాన్ని ఎక్కడ వాడతారు? మహారాష్ట్రలో వాడతారు. అవునా? మహారాష్ట్రలో వాడతారు. అంటే గడ్ అనే పదం ఏ భాష నుండి వచ్చింది? మరాఠీ భాష నుండి వచ్చింది. మరాఠీ భాష నుండి. గడ్ అంటే కోట. గడ్ అంటే కోట. మరాఠీ భాషలో గడ్ అంటే కోట. మన దగ్గర గడ్ కాస్త ఏమైంది? గడిగా మారిపోయింది. అవునా? దేశముక్కుల దొర భూస్వాముల గడిల నుండి తరిమేశాం, నైజాముకి గోరి కట్టేశాం. గోరి అంటే సమాధి, గడి అంటే కోట, భవనం. అవునా? దొర భూస్వాముల గడిల నుండి తరిమేశాం, నైజాముకి గోరి కట్టేశాం. ఆ పాటలో అందశ్రీ రాశాను, దేశముక్కుల దొర భూస్వాముల గడిల నుండి తరిమేశాం. సో ఈ గడిని తెలంగాణలో కోట అంటాం. గడి పాలకులు ఏమంటాం? దొరలు అంటాం. దొరలు, పటేళ్ళు అంటాం. తెలంగాణలో అత్యధికంగా రెడ్డిలు వీటిని పరిపాలించారు. కోటలను పరిపాలించినవారు రెడ్డిలు. గడి అంటే కోట అనే పదం ఏ భాషకు చెందింది? ఏ భాష? మరాఠీ భాషకు చెందింది. ఏ భాషకు చెందింది? మరాఠీ భాషకు చెందినటువంటి పదం. వెంకట్రావు ఖెడ్గేకర్ ఏ పేరుతో సుప్రసిద్ధులు? వెంకట్రావు ఖెడ్గేకర్ కంటే ముందు ఆప్షన్ చూద్దాం. అరిగే రామస్వామి. మన ప్రీవియస్ క్వశ్చన్ ఏమడిగాడు? అరిగే రామస్వామి ఆది హిందూ ఉద్యమ నాయకుడు. అంటే ఆది హిందూ ఉద్యమ నాయకుడు అంటే దళితుల్లో చైతన్యం తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు ఎవరంటే అరిగే రామస్వామి. ప్రీవియస్ క్వశ్చన్ ఏమడిగాడు? ఇక్కడున్నటువంటి దురాచారాలను, మూఢనమ్మకాలను, జోగిని, దేవదాసి, బసవి, వెట్టి చాకిరి ఇలాంటి మూఢనమ్మకాలను తొలగించడానికి సికింద్రాబాద్, హైదరాబాద్ జిల్లాకు చెందినటువంటి అరిగి రామస్వామి స్థాపించిన సంస్థ ఏదనడు? సునితా బాల సమాజం. ఏ సమాజం? సునితా బాల సమాజం అనే సంస్థను స్థాపించి దళితుల్లో చైతన్యం తీసుకొచ్చినటువంటి మాజీ మంత్రి ఎవరంటే అరిగే రామస్వామి. వినోబా భావే అందరి తెలుసు. భారతదేశంలో భూదానోద్యమ పితామహుడిగా పేరు సంపాదించింది ఎవరంటే వినోబా భావే. గాంధీ యొక్క అనుంగ శిష్యునిగా, సర్వోదయ కార్యక్రమంలో భాగంగా అన్ని వర్గాల యొక్క వికాసం కోసం భారతదేశమంతా పర్యటించి 1951 ఏప్రిల్ 18వ తారీఖు నాడు భూదానోద్యమానికి ప్రాణం పోసింది ఎవరంటే ఆచార్య వినోబా భావే. కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ఉద్యమకారుడు. తెలంగాణ తొలి దశలు 1969, తెలంగాణ మలి దశలో 2009, తెలంగాణ జాయిన్ ఇండియా ఉద్యమంలో 1946, తెలంగాణ తొలి దశ ఎన్నికల్లో 1952 కీలక పాత్ర పోషించినటువంటి హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్, ఆ తర్వాత వస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎవరంటే కొండా లక్ష్మణ్ బాపూజీ. తెలంగాణ కోసం మొట్టమొదటిసారిగా తన మంత్రి పదవికి రాజీనామా చేసిన వ్యక్తి ఎవరన్నాడు? కొండా లక్ష్మణ్ బాపూజీ. టీఆర్ఎస్ పార్టీ కోసం తన నివాసాన్ని దానం చేసింది ఎవరన్నాడు? కొండా లక్ష్మణ్ బాపూజీ. ఇతని నివాసం పేరు ఏదన్నాడు? జలదృశ్యం. జలదృశ్యాన్ని టీఆర్ఎస్ పార్టీ కోసం దానం చేసింది. 97 సంవత్సరాల వయసులో చల్లటి చలిలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద 2011 నవంబర్ 1 నుండి 7 వరకు తెలంగాణ కోసం దీక్ష చేసిన కురువృద్ధుడు ఎవరు? కొండా లక్ష్మణ్ బాపూజీ. ఆన్సర్ ఏంది? వెంకట్రావు ఖెడ్గేకర్. అసలు పేరేంది? స్వామి రామానంద తీర్థ. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వారిలో సికింద్రాబాద్ పట్టణాన్ని నిర్మించిన రాజెవరను? సికింద్రాబాద్ పట్టణాన్ని నిర్మించింది ఎవరంటే సికందర్ జా నిర్మించింది. ఏ సికందర్ జా? మూడవ నిజాం సికందర్ జా ఈ సికింద్రాబాద్ పట్టణాన్ని నిర్మించింది. ఏ పట్టణాన్ని?
మూడవ నిజాం సికందర్ జా ఏ పట్టణాన్ని నిర్మించెను? సికింద్రాబాద్ అనే పట్టణాన్ని నిర్మించెను. సికింద్రాబాద్ అనే పట్టణాన్ని నిర్మించినప్పుడు 1806 లో సికింద్రాబాద్ అనే పట్టణాన్ని నిర్మించినవరు సికందర్ జా. సికందర్ జా అంతకంటే ముందు హైదరాబాద్ నగరాన్ని 1591 లో నిర్మించారు. ఎవరు నిర్మించారు? 1591 లో కుతుబ్ షాహీల్లో అందరికన్నా గొప్పవాడైనటువంటి మొహమ్మద్ కులీ కుతుబ్ షా. ఈ మొహమ్మద్ కులీ కుతుబ్ షా నిర్మించినటువంటి హైదరాబాద్ నగరం, మూడవ నిజాం సికందర్ జా నిర్మించినటువంటి సికింద్రాబాద్ నగరం, ఇవి రెండు కూడా ఏమైనాయి? జంట నగరాలుగా పేరు సంపాదించినాయి. ట్విన్ సిటీస్ ఆఫ్ తెలంగాణ, సికింద్రాబాద్ అండ్ హైదరాబాద్. ఈ క్రింది వాళ్ళు సికింద్రాబాద్ పట్టణం నిర్మించింది మూడవ నిజాం సికందర్ జా బహదూర్ నిర్మించాడు. సాలార్జంగ్, సాలార్జంగ్ ఏం నిర్మించాను? సాలార్జంగ్ హాలి సిక్కా అనే కరెన్సీని తీసుకొచ్చాను. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, ఉస్మానియా యూనివర్సిటీని నిర్మించాను. ఆ తర్వాత అనేక ప్రాజెక్టులు. నిజాం ఉల్ ముల్క్ ఒకటవ నిజాం, సో సికింద్రాబాద్ పట్టణాన్ని నిర్మించింది ఎవరు? మూడవ నిజాం సికిందర్ జా సికింద్రాబాద్ పట్టణాన్ని నిర్మించాడు. నిజాం కార్యకలాపాలను, ప్రజలకు తెలియచేయడానికి ఈ క్రింది వాళ్ళు ఎవరు హైదరాబాద్లో భాగ్యనగర్ అనే పత్రికను, భాగ్యనగర్ అనే రేడియోను ప్రారంభించారు? చూడండి, భాగ్యనగర్, అంటే హైదరాబాద్. భాగ్యనగర్ అంతకంటే ముందు పేరు చంచల, అన్నారు. దేన్ని? భాగ్యనగర్. భాగ్యనగర్ తర్వాత ఏమైంది? హైదరాబాద్ అయింది. మనకు ఎగ్జామ్లు ఏమడిగిండు? భాగ్యనగర్ అనే రేడియోను ఎవరు స్థాపించారన్నారు. దేనికి వ్యతిరేకంగా స్థాపించిన రేడియో? ఆ రోజుల్లో నిజాం యొక్క రేడియో నడిచేది. ఏడవ నిజాం యొక్క అధికారిక రేడియో, అఫీషియల్ రేడియో ఏంటంటే దక్కన్ రేడియో. ఏడవ నిజాం యొక్క అధికారిక రేడియో ఇది దక్కన్ రేడియో. ఈ దక్కన్ రేడియోలో ఎంతసేపు ఏం జరిగేది? ఏడవ నిజాం రజాకారుల యొక్క భజన జరిగేది. వాళ్ళ యొక్క గొప్పలు మాత్రమే చెప్పుకునేవాళ్ళు. కానీ నిజాం రాజ్యంలో ఏం జరుగుతుంది? రజాకారులు చేస్తున్న అరాచకాలు ఎట్లున్నాయి? ఇక్కడ ఉన్నటువంటి పత్రికలు ఏం పనిచేస్తున్నాయి? ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ విధంగా ఉద్యమాలు చేస్తున్నారు? హైదరాబాద్ సంస్థానంలో జరుగుతున్నటువంటి కార్యకలాపాలన్నిటి కూడా ప్రజానికానికి తెలియాలనే ఉద్దేశంతో బాంబేకి వెళ్ళి అక్కడ నుండి ఎక్విప్మెంట్ తీసుకొచ్చి నిజాం కాలంలో రహస్యంగా కొంతమంది హైదరాబాద్ దేశభక్తులు ఏం నడిపించారు? భాగ్యనగర్ అనే పేరుతో రహస్య రేడియోను నడిపించారు. ఏ రేడియో? భాగ్యనగర్ అనే పేరుతో రహస్య రేడియో నడిపించారు. ఎవరు? ఆబిద్ హసన్ కాదు, కృష్ణమూర్తి కాదు, నారాయణరావు పవార్ కాదు, పాగా పుల్లారెడ్డి. ఆన్సర్ ఇస్ పాగా పుల్లారెడ్డి. చెప్తారు ఒకసారి. ఏడవ నిజాం కాలంలో రహస్యంగా నడిపించబడ్డ రేడియో భాగ్యనగర్ రేడియో. భాగ్యనగర్ రేడియోను నడిపించింది పాగా పుల్లారెడ్డి. ఇదే పాగా పుల్లారెడ్డి అంటే హైదరాబాద్కు స్వాతంత్రం వచ్చిన తర్వాత, హైదరాబాద్ అనే సంస్థానం భారత్లో విలీనమైన తర్వాత ఏ ఉద్యమానికి నేతృత్వం వహించిందంటారు? ఇదే పాగా పుల్లారెడ్డి తర్వాత విశాలాంధ్ర అనే ఉద్యమానికి నేతృత్వం వహించింది. ఏ ఉద్యమానికి? విశాలాంధ్ర ఉద్యమానికి నేతృత్వం వహించింది అంటే పాగా పుల్లారెడ్డి. నారాయణరావు పవార్, ఏడవ నిజాం పైన బాంబు వేసినటువంటి తెలంగాణ భగత్ సింగ్, నారాయణరావు పవార్. ఫిబ్రవరి 1925లో మొదటి గ్రంథాలయ మహాసభ ఎక్కడ జరిగిందన్నాడు. అంటే గ్రంథాలయ ఉద్యమం, లైబ్రరీ మూమెంట్. ఏముందండి నినాదం? తెలంగాణలో తొలి ఉద్యమం, ఏంటట? గ్రంథాలయోద్యమమే. తెలంగాణలో తొలి ఉద్యమం గ్రంథాలయోద్యమమే అని పేర్కొన్నది ఎవరంటాడు? సూరవరం ప్రతాపరెడ్డి. లాంటి గొప్ప సాహితీవేత్తలు ఏమన్నారు? తెలంగాణలో తొలి ఉద్యమమేంది? గ్రంథాలయ ఉద్యమమే. సూరవరం ప్రతాపరెడ్డి లాంటి వాళ్ళు ఏమన్నారు? తెలంగాణలో తొలి ఉద్యమం గ్రంథాలయ ఉద్యమమే అని పేర్కొన్నారు. అట్లా గ్రంథాలయ మహాసభలు జరిగినాయి. ఏం జరిగినాయి? గ్రంథాలయ మహాసభలు జరిగినాయి. ఈ గ్రంథాలయ మహాసభలు ఎన్ని జరిగినాయి? మీ అదృష్టం కాంపిటేటివ్లో కేవలం రెండు మాత్రమే జరిగినాయి. ఆంధ్ర మహాసభలు అయితే మొత్తం 11 జరిగినాయి. విడిపోయినాక 13, అంటే రెండు ఎక్స్ట్రా జరిగినాయి.
అవునా, అంటే మొత్తం 1300 మహాసభలు జరిగినాయి, ప్లస్ రెండు యాడ్ చేసుకుంటే 15. అదే గ్రంథాలయ మహాసభలు మాత్రం రెండే జరిగినాయి. ఆంధ్ర మహాసభలు 13 జరిగినాయి, గ్రంథాలయ మహాసభలు రెండే జరిగినాయి. ఎందుకు జరగలే అంటే నిజాం అనుమతి రాలే. మొట్టమొదటి గ్రంథాలయ మహాసభ ఎక్కడ జరిగింది? 1925లో, 1925లో ఖమ్మం జిల్లాలోని మదిరలో జరిగింది. ఎక్కడ జరిగింది? ఖమ్మం జిల్లాలోని మదిరలో జరిగింది. రెండవ గ్రంథాలయ మహాసభ 1929లో పాత నల్గొండ జిల్లాలోని సూర్యాపేటలో జరిగింది. ఇప్పుడు సూర్యాపేటనే జిల్లా అయింది. సూర్యాపేట ఏమైంది? జిల్లా అయింది. ఇప్పుడు లెట్ అస్ నో ద క్వశ్చన్. 1925 ఫిబ్రవరిలో గ్రంథాలయ మహాసభ, మొదటి గ్రంథాలయ మహాసభ జరిగిన ప్రాంతం నిజామాబాద్ కాదు, మెదక్ కాదు, వరంగల్ కాదు. రైట్ ఆన్సర్ ఇస్ మదిర. ఖమ్మం జిల్లా మదిరలో 1925లో మొదటి గ్రంథాలయ మహాసభ జరిగింది. రెండవ గ్రంథాలయ మహాసభ 1929లో సూర్యాపేటలో జరిగింది. ఇవి రెండే సభలు జరిగినాయి. నెత్తి లెక్కించుకుంటే అయిపోయి, ఎక్కువ ఆలోచించదు, ఏది చెప్పినా టక్కన పట్టుకొని బ్రెయిన్ లెక్కించుకోవాలా, కాంపిటేటివ్ ఎగ్జామ్లో డిస్కషన్ చేయాలి. అవునా, నాకు చదువు వస్తుంది, నేను ఒక్కనే దాసి పెట్టుకుంటా అంటే నడవదు. ఎంత షేర్ చేస్తే అంత నాలెడ్జ్ వచ్చే అవకాశం ఉంటుంది. షేర్ అంటే వాట్సాప్లోనో ఫేస్బుక్లోనో షేర్ చేస్తే నడదు. డిస్కషన్, షేర్ యువర్ నాలెడ్జ్ విత్ డిస్కషన్, షేర్ యువర్ నాలెడ్జ్ బై టీచింగ్, షేర్ యువర్ నాలెడ్జ్ బై ప్రాక్టీసింగ్. అవునా, ప్రాక్టీస్ చేయండి, వేరే వాళ్ళతో చేయించండి, డిస్కషన్ చేయండి, టీచ్ చేయండి, అద్దం ముందు నిలబడండి, ప్రాక్టీస్ చేయండి, దెన్ యూ విల్ బి ద మాస్టర్. ఇది గ్రంథాలయ మహాసభలు జరిగినాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది జతలను గమనించండి అన్నాడు. లెట్ అస్ సి. జోడేఘాట్ ప్రాంతానికి సంబంధించిన వాడు కొమరం భీం. జోడేఘాట్ కొమరం భీం, జోడేఘాట్ వీరుల చరిత, వీరుల చరిత గన్నది కొమరం భీం. కొమరం భీం గిరిజన వీరుడు, ఆదివాసి వీరుడు. కొమరం భీం ఎక్కడికి వెళ్ళొచ్చాను? జోడే, కొమరం భీం జోడేఘాట్ అందులోనే ఉంది. కొమరం భీం జోడేఘాట్. ప్రజల మనిషిని రచించింది ఎవరు? ఏంది ప్రజల మనిషి అనేది? ప్రజల మనిషి అనేది నవల. ప్రజల మనిషి అనేది ఒక నావెల్, నవల. ఎవరు రాసింది నవలను? దీన్ని తెలంగాణ తొలి నవల అంటారు. తెలంగాణ తొలి నవల. తెలంగాణ తొలి నవల ఏందండి? ప్రజల మనిషి. తెలంగాణ తొలి నవలను రాసింది తెలంగాణ తలువారు వట్టికోట ఆళ్వారు. ఎవరు రాసిరు? తెలంగాణ తలువారు వట్టికోట ఆళ్వారు స్వామి రచించిండు. తెలంగాణ తొలి నవలేంది? ప్రజల మనిషి. ఈ ప్రజల మనిషి నవలను ఎవరు రాసిరు? వట్టికోట ఆళ్వారు స్వామి రచించిండు. సో కాళోజీ నారాయణరావు కాదు. కాళోజీ నారాయణరావు అయితే ఇది నా గొడవ, నా గొడవ, బాపు బాపు, పార్థివ న్యాయం, ఇవన్నీ కాళోజీ రచనలు. ప్రజల మనిషి ఎవరిది? ఇక్కడ ఉన్నటువంటి వట్టికోట రచన, వట్టికోట రచన. ఆంధ్రుల సాంఘిక చరిత్ర, ఆంధ్రుల సాంఘిక చరిత్రను ఎవరు రాసిరు? సూరవరం ప్రతాప్ రెడ్డి రాసిరు. ఏది దీని ప్రత్యేకత? మొట్టమొదటి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్న రచన. మొట్టమొదటి కేంద్ర సాహిత్య కేసా అవార్డు అంటాం. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నటువంటి రచన ఏంటంటే ఆంధ్రుల సాంఘిక చరిత్ర. ఎవరు రాసిరు దీని? తెలంగాణ సాహితీ వైతాళికుడు సూరవరం ప్రతాప్ రెడ్డి రాసిరు. రైట్, ఈ క్రింది ఐచ్ఛికాల నుండి సరైన జవాబును క్లిక్ చేయండి. సరైన జవాబును ఎంపిక చేయండి. ఏ రైట్, సి రైట. ఏ సి రైట్ అవునా, బి ఎక్కడ ఉంటుంది రా? ఇక్కడ బి ఉంది, ఇక్కడ బి ఉంది, ఇక్కడ. ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఏంటది? జోడేఘాట్ ప్రాంతానికి చెందినవాడు కొమరం భీం, ప్రజల మనిషి అనే నవలను రాసింది వట్టికోట ఆళ్వారు స్వామి, ఆంధ్రుల సాంఘిక చరిత్రను రాసింది సూరవరం ప్రతాప్ రెడ్డి. వరంగల్ విమానాశ్రయం ఎక్కడుంది? ఏడవ నిజాం కాలంలో, ఏడవ నిజాం కాలంలో వరంగల్ ఎయిర్పోర్ట్ ఉంది. ఇప్పుడు లేదు, ఇప్పుడు నడవట్లేదు. ఏడవ నిజాం కాలంలో వరంగల్ ఎయిర్పోర్ట్ ఉంది. ఎక్కడెక్కడ ఉండే అప్పుడు ఎయిర్పోర్ట్ ఏడవ నిజాం కాలంలో? ఇక్కడ బేగంపేటలో ఉండే, బేగంపేటలో ఉండే, దుండిగల్లో ఉండే. అవునా, బేగంపేట్, దుండిగల్, కొత్తగూడెం, కొత్తగూడెం, వరంగల్, వీళ్ళకన్నా నిజామేనా ఏమనిపిస్తుంది చూడండి. ఇవన్నీ కూడా అప్పట్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఎయిర్పోర్ట్స్. మనకేమడిగిండు? వరంగల్లో ఎయిర్పోర్ట్ ఉంది. ఎక్కడుందన్నాడు? ఎక్కడుంది? మామునూరు, మణికొండ, హసన్పర్తి, కే సముద్రం. వరంగల్ టౌన్ పక్కనే ఉన్నటువంటి మరొక నగరం ఏంటంటే మామనూరు.
మామనూరు. ఇగో ఈ మామనూరులో ఏముందండి, ఎయిర్పోర్ట్ ఉంది. మామనూరు వరంగల్ ఎయిర్పోర్ట్, హైదరాబాద్లో బేగం ఎయిర్పోర్ట్, మెడ్చల్లో దుండిగల్ ఎయిర్పోర్ట్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం ఎయిర్పోర్ట్, వరంగల్ జిల్లాలోని మామనూరులో వరంగల్ ఎయిర్పోర్ట్. ఇవన్నీ రాంగ్ ఆన్సర్స్. నెక్స్ట్ ఏంది నెక్స్ట్ క్వశ్చన్, హైదరాబాద్లోని కార్వాన్ కుతుబ్ షాహీల కాలంలో దేనికి ప్రసిద్ధి? కుతుబ్ షాహీలు ఈ గోల్కొండను పరిపాలించినటువంటి గొప్ప పాలకులు. కుతుబ్ షాహీల కాలంలో వజ్రాల వ్యాపారం బాగా జరిగేది. అవును, వజ్రాన్ని ఎట్లా తెలుసుకోవాలా? అవును, దాన్ని సాన పెడితే దాని కట్స్ అండ్ షేప్స్ని బట్టి దాని విలువ పెడుతుంది. బంగారం ముద్ద దొరికినప్పుడు దాని విలువ లేదు, దాన్ని కాలిస్తే దాని విలువ. అట్లనే వజ్రాన్ని సాన పెట్టాలి బేస్డ్ ఆన్ ఇట్స్ కట్స్ అండ్ షేప్స్. ఒక వజ్రం ఇట్లుంటుంది, అవునా, దాని కట్స్ అండ్ షేప్స్ను బట్టే దాని విలువ పెరుగుతుంటుంది. ఆ రోజుల్లో వజ్రాలను సానబెట్టే పరిశ్రమ, వజ్రాల పాలిషింగ్ పరిశ్రమ ఎక్కడ జరిగేది? హైదరాబాద్లోని కార్వాన్లో జరిగేది. సో కార్వాన్ దేనికి ప్రసిద్ధి? కుతుబ్ షాహీల కాలంలో వజ్రాలను పాలిషింగ్ చేసేటటువంటి పరిశ్రమ ఎక్కడుంది? కుతుబ్ షాహీల కాలంలో మెహదీపట్నం దగ్గర కార్వాన్ ఉంటే అక్కడుంది. గాజుల తయారీ లేదు, గాజుల తయారీ ఇప్పుడు నిజాముల కాలంలో ప్రసిద్ధి. అవునా, నిజాముల కాలంలో ప్రసిద్ధి. రాతి చక్రం పనులు కాదు, వస్త్రాల తయారీ కాదు. కార్వాన్ దేనికి ప్రసిద్ధి? వజ్రాల పాలిషింగ్కు ప్రసిద్ధి. ఈ క్రింది వాటిలో ఏది హైదరాబాద్ రాజ్యంలో సంస్థానం కాదు? అంటే హైదరాబాద్లో సంస్థానం కాదన్నప్పుడు ఇది హైదరాబాద్, ఇది హైదరాబాద్. ఏంది హైదరాబాద్ అంటే? తెలంగాణలోని 8 జిల్లాలు, మరాఠాలోని 5 జిల్లాలు, కన్నడలోని 3 జిల్లాలు. మొత్తం హైదరాబాద్ అంటే ఎన్ని జిల్లాలు? 16 జిల్లాలు. ఏమంటుండు? హైదరాబాద్ రాజ్యంలో సంస్థానం కానిదేంది? తెలంగాణలో అత్యధికంగా సంస్థానాలు ఉన్నాయి. ఏం సంస్థానాలని? పాత మహబూబ్ నగర్ జిల్లా, పాత మహబూబ్ నగర్ చెప్తున్నా, పాత మహబూబ్ నగర్ జిల్లాలో గద్వాల సంస్థానం ఉంది, అమరచింత సంస్థానం ఉంది. గద్వాల సంస్థానం ఉంది, అమరచింత సంస్థానం ఉంది, వనపర్తి సంస్థానం ఉంది, గోపాల్పేట్ సంస్థానం ఉంది. అవునా, జటప్రోలు, జటప్రోలు సంస్థానం ఉంది. దీన్నే కొల్లాపూర్ సంస్థానం అంటాం. నిజామాబాద్ జిల్లాలో, నిజామాబాద్ జిల్లాలో దోమకొండ సంస్థానం ఉంది. నిజామాబాద్ జిల్లాలో దోమకొండ సంస్థానం ఉంది. అదేవిధంగా సిర్నపల్లి సంస్థానం ఉంది. భద్రాద్రి జిల్లాలో అంటే ఖమ్మం జిల్లాలో, ఖమ్మం జిల్లాలో పాల్వాంచ సంస్థానం ఉంది. ఖమ్మం జిల్లాలో ఏ సంస్థానం? పాల్వాంచ సంస్థానం ఉంది. అదేవిధంగా మెదక్ జిల్లాలో, మెదక్ జిల్లాలో పాపన్నపేట సంస్థానం ఉంది. మెదక్ జిల్లాలో ఏ సంస్థానం ఉంది? పాపన్నపేట సంస్థానం ఉంది. ఇవి ఆ రోజుల్లో బాగా ప్రసిద్ధి చెందినటువంటి సంస్థానాలు. పాల్వాంచ సంస్థానం, పాపన్నపేట సంస్థానం, వనపర్తి, గద్వాల, అమరచింత, గోపాల్పేట్, కొల్లాపూర్, దోమకొండ, సిర్నపల్లి సంస్థానాలను కూడా ఆనాడు నిజాం రాజ్యంలో బాగా ప్రసిద్ధి చెందినటువంటి సంస్థానాలు. మనకేమడిగింది చూడండి, ఈ క్రింది వానలో అంటే నీకు విషయం పైన అవగాహన ఉంటే నువ్వు క్వశ్చన్ గుడ్డిగా పెట్టేచ్చు అంతేగా. ఈ క్రింది వానలో హైదరాబాద్ రాజ్యంలో సంస్థానం కానిది ఏదన్నాడు? ఏంది సంస్థానం కానిది? సిర్నపల్లి సంస్థానం ఉంది. ఎక్కడ? నిజామాబాద్ జిల్లాలో. గద్వాల సంస్థానం ఉంది. ఏ జిల్లా? మహబూబ్నగర్ జిల్లాలో. గోపాల్పేట సంస్థానం ఉంది. ఏ జిల్లా? మహబూబ్నగర్ జిల్లా. నారాయణ ఖేడ్ ఉందా? లేదు. అసలు నారాయణ ఖేడ్ ఎక్కడుంది? ప్రస్తుతం సంగారెడ్డి జిల్లాలో ఉంది. సంగారెడ్డి జిల్లాలో నారాయణ ఖేడ్ అనేది ఒక రెవెన్యూ డివిజన్, తప్ప ఇది సంస్థానం కాదు. దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్, విచ్ ఇస్ ద ఈ క్రిందవల్ల హైదరాబాద్ రాజ్యంలో సంస్థానం కానిది ఏది? నారాయణ ఖేడ్. తెలంగాణలో మొదటి దళిత వార్తాపత్రిక ఏదన్నాడు? అంటే దళిత సంపాదకత్వంలో వచ్చిన పత్రిక. అవునా, దళిత సంపాదకత్వంలో వచ్చిన పత్రిక తొలి దళిత వార్తాపత్రిక, విచ్ ఇస్ ద ఫస్ట్ దళిత్ న్యూస్ పేపర్, ఏదండి? ది పంచమ. ది పంచమ ఎవరి సంపాదకత్వంలో వచ్చింది? ముత్తయ్య సంపాదకత్వంలో వచ్చింది. ఎవరి సంపాదకత్వంలో? ముత్తయ్య సంపాదకత్వంలో. అవునా, తెలంగాణలో తొలి దళిత పత్రిక ఏదండి? ది పంచమ. ఎవరి సంపాదకత్వంలో? జే ముత్తయ్య సంపాదకత్వం వచ్చింది. రేపు ఎగ్జామ్లో ఏమంటాడు? తెలంగాణలో తొలి గోడ పత్రిక ఏదంటాడు? తెలంగాణలో తొలి గోడ పత్రిక గ్రామజ్యోతి. ఏ పత్రిక? గ్రామజ్యోతి. ఎక్కడికి వెళ్ళి?
వరంగల్కెళ్ళి ఇంద్రసేనారెడ్డి సంపాదకత్వంలో వచ్చింది. ఇది మనకు రేపు ఎగ్జామ్లో అడగచ్చు. తెలంగాణలో తొలి గోడ పత్రిక ఇది, వాల్ న్యూస్ పేపర్ ఏది, వరంగల్ నుండి వచ్చినటువంటి ఇంద్రసేనారెడ్డి సంపాదకత్వంలో వచ్చిన గ్రామజ్యోతి అనే పత్రిక. ఈ పత్రిక నిజాంకు నచ్చలే. నిజాంకు నచ్చక ఏం చేసిండు, ఆ రోజుల్లోనే 50 రూపాయల జుర్మానా విధించిండు. జుర్మానా ఏమైంది, జరిమానా అయింది. అవునా, జరిమానా అంటే ఏంది, ఫైన్. ఆ రోజుల్లోనే 50 రూపాయల జుర్మానా చెల్లించిన పత్రిక ఏది, తెలంగాణలో తొలి గోడ పత్రిక, వరంగల్ నుండి ఇంద్రసేనారెడ్డి సంపాదకత్వంలో వచ్చినటువంటి గ్రామజ్యోతి అనేటటువంటి పత్రిక. ఏ పత్రిక, గ్రామజ్యోతి అనే పత్రిక. ఇవి ప్రీవియస్ ఎగ్జామ్స్లో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి ప్రశ్నలు. బాగా చదవండి, టైం వేస్ట్ చేయకండి. కాంపిటీటివ్ ఎగ్జామ్లో ఒకటే గుర్తుపెట్టుకోండి, తెలిసింది గోరంతా, తెలియంది కొండంత. మీకు ఎంత తెలిసినా కాంపిటీటివ్ ఎగ్జామ్లో తక్కువే అనుకోండి. ఫ్రెండ్స్తో డిస్కషన్ చేయండి, సబ్జెక్ట్ నాలెడ్జ్ పెంచుకొని జాబ్ కొట్టండి.